మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అది బిఫోర్ క్లాస్ లో మనం జియోట్రోఫిక్ మిక్చర్స్ అండ్ ఎజియోట్రోఫిక్ మిక్చర్స్ అండ్ హైయెస్ట్ ఎజియోట్రోఫిక్ మిక్చర్స్ అండ్ లోయెస్ట్ ఎజియోట్రోఫిక్ మిక్చర్స్ అనేవి మనం చూడడం జరిగింది. దానిలో మనం ఎజియోట్రోఫిక్ మిక్చర్స్ చూసాం, తర్వాత జియోట్రోఫిక్ మిశ్రమాలు అంటే ఏమిటి డిస్కషన్ మనం నిర్వచనం బిఫోర్ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి పూర్ణ మిశ్రణీయ ద్రవాల కలయిక వలన ఏర్పడినటువంటి ద్రావణాల యొక్క బాష్ప పీడనము, అంశిక ద్రవాల బాష్ప పీడనాల విలువల మధ్య ఏర్పడేటువంటి మిశ్రమాలనే జియోట్రోఫిక్ మిశ్రమాలు అంటారని మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే మనం ఈ ముందు నేర్చుకున్నటువంటి జియోట్రోఫిక్ మిశ్రమాలు, గరిష్ట ఎజియోట్రోఫిక్ మిశ్రమాలు, కనిష్ట ఎజియోట్రోఫిక్ మిశ్రమాలు అనేటువంటి ఈ మూడు మిశ్రమాల యొక్క బాష్ప పీడనము మరియు సంఘటనల వక్రాలు, బాష్ప పీడనం మరియు సంఘటనముల వక్రాలను మనకి డయాగ్రామ్ లో చూపించడం అనేది జరిగింది. బాష్ప పీడనం మరియు సంఘటనల యొక్క వక్రాలు చూసుకున్నట్లయితే రైట్ తీసుకుంటే నెక్స్ట్ ఈ సంఘటనము రైట్ ఇది గరిష్ట ఐజియోట్రోఫిక్ మిశ్రమాలు మరియు కనిష్ట ఐజియోట్రోఫిక్ మిశ్రమాలు మరియు జియోట్రోఫిక్ మిశ్రమాల యొక్క బాష్ప పీడన మరియు సంఘటనలను ఆధారంగా చేసుకుని మనకి ఇక్కడ వక్రాలుగా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ బాష్ప పీడనము బాష్పీభవన స్థానానికి విలోమానుపాతంలో బాష్పీభవన అనేది బాష్పీభవన స్థానానికి మనకి విలోమానుపాతంలో ఉంటుంది. ఇది మూడు వక్రాలను సూచించేటువంటి డయాగ్రామ్ రైట్. దీనిని ఆధారంగా చేసుకుని మనం గరిష్ట ఎజియోట్రోఫిక్ మరియు కనిష్ట ఎజియోట్రోఫిక్ మిశ్రమాలు అంటే ఏంటో చూస్తాం. ఓకే రైట్, గరిష్ట ఎజియోట్రోఫిక్ మిక్చర్స్ గరిష్ట ఎజియోట్రోఫిక్ మిశ్రమాలు గరిష్ట ఎజియోట్రోఫిక్ మిశ్రమాలు కనుక మనం చూస్తే ఈ మిశ్రమం యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత అంశిక ద్రవాల బాష్పీభవన ఉష్ణోగ్రత కన్నా తక్కువగా ఉంటుంది. అంటే ఎజియోట్రోఫిక్ మిశ్రమాల యొక్క ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి కనుక మనం చూస్తే దాని యొక్క
मिश्रम एजियोट्रोफिक अंत मिश्रम बाष्पीभवन उष्णोग्रता अने हंसक द्रवाल बाष्पीभवन उष्णोग्रता कना अगे रौल्स नियमे रुण विचरणा प्रदर्शे द्रवा मिश्रमा ऐरपरताई अटे इकड़ेमंटना द्रवाल बाष्पीभवन उष्णोग्रता तक उ అంటే అంశిక ద్రవాల యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత దీనికి ఇక్కడ తక్కువగా ఉంటుంది. దీంతో పోల్స్తే ఈ మిశ్రమం యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత పోల్చుకున్నట్లయితే అంశిక ద్రవాల బాష్పీభవన ఉష్ణోగ్రత మనకి ఎక్కువగా ఉంటుంది. దాని రౌల్స్ నియమం నుండి ఇక్కడ రుణ విచలనాన్ని ప్రదర్శించేటువంటి రుణ విచలనాన్ని प्रदर्शे द्रवा मिश्रमा ऐरपरताई रुण विचलना प्रदर्शे इवी मिश्रमा ऐरपरचन जो अच्छे मोदी तरगति चंदन द्रावणा बाष्पीड़न वक्रम संघटन वनीष बाष्पीड़ना प्रदर्शिस्ट लेदा गरीष बाष्पीड़ना प्रदर्शिस्टी अंत इकड़ा सदर्भ మొదటి తరగతికి చెందినటువంటి ద్రావణాలలో బాష్పపీడన వక్రము ఒకానొక సంఘటన వద్ద కనీస బాష్పపీడనాన్ని ప్రదర్శిస్తుంది లేదా గరిష్ట బాష్పీభవన స్థానాన్ని ప్రదర్శిస్తుంది. అంటే కనిష్ట లేదా గరిష్ట బాష్పీభవన స్థానాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. అయితే పటంలో చూపిన విధంగా మనం డయాగ్రామ్ కనుక చూసుకుంటే గుర్తు పెట్టుకుంటే దానిలో ఆ డయాగ్రామ్ ప్రకారం కనుక మనం చూస్తే పటంలో చూపిన విధంగా ACDEV వక్రం ACDEV అంటే మనకి ఎలా తీసుకున్నటువంటి దీనిలో వక్రం ఎలా ఉంది ఇది ఏ తీసుకున్నాం CDEV ACDEV ఏసీడీఈబి వక్రము మొదటి తరగతి వక్రాన్ని తెలియజేస్తున్నది. ఇదే వందనేగా తీసుకున్నదండి రైట్. దీని వక్రం అంటే ఇది మొదటి తరగతికి చెందినటువంటి వక్రాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే ఇది మొదటి తరగతికి చెందినటువంటి వక్రంలో మనకి ఏం జరుగుతుందంట బాష్పపీడన వక్రం ఒక సంఘటన వద్ద కనిష్ట లేదా గరిష్ట పీడనాన్ని ప్రదర్శిస్తుంది. అంటే కనిష్ట లేదా గరిష్ట బాష్పీభవన స్థానాన్ని ఇక్కడ ప్రదర్శించడం అనేది జరుగుతుంది దీనిలో. అయితే ఇందులో XY అనేటువంటి రెండు ద్రవాలు కనుక మనం తీసుకున్నట్లయితే XY అనేటువంటి రెండు ద్రవాలలో X ద్రవము అధిక బాష్పశీల ద్రవము ఎక్స్ ద్రవాలను తీసుకుంటే ఎక్స్ అధిక బాష్పశీలి ద్రవము అదేవిధంగా వైని ఆ ఎక్స్ ద్రవానికి వై ద్రవాన్ని చేర్చిన కొద్దీ మిశ్రమం యొక్క బాష్పపీడనము క్రమంగా ఈ బిందు వద్దకు తగ్గుతుంది. అట్లా చూడండి ఇప్పుడు ఈ డయాగ్రామ్ ప్రకారం మనం చూసుకుంటే ఇప్పుడు XY అనే రెండు ద్రవాలు తీసుకుంటే ఎక్స్ అనేది అధిక బాష్పశీలి ద్రవము అంటే బాష్పము బాష్పీభవన స్థానం దీనికి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా బాష్పమయ్యేటువంటి స్వభావం దీనికి ఎక్కువగా ఉంటుంది రైట్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఎక్స్ అనేటువంటి ద్రవానికి మనం వై ద్రవాన్ని చేర్చిన కొద్దీ ద్రవ మిశ్రమం యొక్క బాష్పపీడనము క్రమంగా ఈ డి బిందు వద్దకు తగ్గడం అనేది జరుగుతుంది. డి బిందు వద్దకు ఇక్కడ నుంచి రాగా ఈ దగ్గరకు దీని నుంచి ఈ డి అనేటువంటి బిందు వద్దకు ఇది తగ్గుతుంది. కావున డి బిందు వద్ద గరిష్ట బాష్పీభవన స్థానం దీనికి ఉంటుంది. అంటే డి అనేటువంటి బిందు వద్ద ఈ
అధిక బాష్పశీల ద్రవానికి వై అనేటువంటి ఇంకొక ద్రవాన్ని కలపడం వలన దాని యొక్క బాష్పపీడనము డి అనేటువంటి బిందువు వద్ద తగ్గడం వలన ఈ డికి లేదంటే జీ బిందు వద్ద గరిష్ట బాష్పీభవన స్థానం అనేది ఉంటుంది. డి వద్ద గరిష్ట బాష్పీభవన స్థానం అనేది ఉంటుంది. దీనికి ఉదాహరణగా H2O+HCl మనం తీసుకుంటాము. H2O+HCl వీటిని తీసుకునే మనం ఈ ఎగ్జాంపుల్ అనేది చేస్తా ఉంటాం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే మనకి డి బిందువు వద్దకు తగ్గడం అనేది జరుగుతుంది. ఏమిటది? బాష్పపీడనము. బాష్పపీడనము క్రమంగా డి బిందువు వద్దకు తగ్గుతూ ఉంటుంది. కావున డి బిందువు వద్ద గరిష్ట బాష్పీభవన స్థానము ఉంటుంది. డి బిందువు వద్ద గరిష్ట బాష్పీభవన స్థానం అనేది ఉంటుంది. రైట్. నీటి యొక్క రెండింటిని తీసుకుంటే నీటి యొక్క బాష్పీభవన స్థానము 100 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే విధంగా ప్రస్తుతం చూడండి, బంగాళ రాష్ట్రం నీటి యొక్క బాష్పీభవన స్థానం నీటి యొక్క బాష్పీభవన స్థానము 100 డిగ్రీస్ సెంటీగ్రేడ్ మరియు HCl యొక్క బాష్పీభవన స్థానము HCl యొక్క బాష్పీభవన స్థానము 80 డిగ్రీస్ సెంటీగ్రేడ్. ఇప్పుడు ఈ రెండింటి మిశ్రమం యొక్క ఈ రెండింటి యొక్క గరిష్ట బాష్పీభవన స్థానము 110 డిగ్రీ సెంటీగ్రేడ్. దీన్నే ఈ డి బిందు వద్ద ఉందన్నది చూసారా, గరిష్ట బాష్పీభవన స్థానం ఏర్పడుతుందని. అది ఎంత ఉంది? 110 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. 110 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇక్కడ మనకి వస్తుంది అనమాట. అది ఏమిటి? కానీ గరిష్ట ఎజియోట్రోఫిక్ మిశ్రమాలకు ఉదాహరణ. ఓకే, గరిష్ట ఎజియోట్రోఫిక్ మిశ్రమాలకి ఇది ఉదాహరణ చెప్పుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ కనిష్ట ఎజియోట్రోఫిక్ మిశ్రమాలు రైట్. కనిష్ట ఎజియోట్రోఫిక్ మిక్చర్స్ అంటే లో ఎజియోట్రోఫిక్ మిక్చర్స్ అండ్ హై ఎజియోట్రోఫిక్ మిక్చర్స్. అంటే ఇక్కడ మనకి ఈ కనిష్ట ఎజియోట్రోఫిక్ మిశ్రమాలు కనుక మనం చూసుకున్నట్టయితే దీనిలో రౌల్స్ నియమం ఉండేవి గరిష్ట ఎజియోట్రోఫిక్ మిశ్రమాలు రౌల్స్ నియమం ఆధారంగా రుణ విచలనాన్ని ప్రదర్శిస్తే ఈ కనిష్ట ఎజియోట్రోఫిక్ మిశ్రమాలు అనేవి ధన విచలనాన్ని లేదా ధనాత్మక విచలన ధనాత్మక విచలనాన్ని ప్రదర్శిస్తాయి. అంటే ధనాత్మక విచలనాన్ని ప్రదర్శించే ద్రావణాలనే ఇవి ఏర్పరచడం అనేది జరుగుతుంది. దీని ఫార్ములా కనుక మనం తీసుకున్నట్లయితే P+ మనం తెలుసు కదా, చూసాం కదా పాజిటివ్ డీవియేషన్ నెగటివ్ డీవియేషన్ ఫార్ములాస్ వచ్చాయి మనం. ఇది ధనాత్మక విచారణము. పాజిటివ్ డీవియేషన్ కి ఈ ఫార్ములా వచ్చింది మనకి ఇందాక. అంతే కదా, అంటే కనిష్ట ఎజియోట్రోఫిక్ మిశ్రమాలు రౌల్స్ నియమం నుండి ధనాత్మక విచారణ ప్రదర్శించేటువంటి ద్రావణాలు ఈ మిశ్రమాలను ఏర్పరుస్తాయి. అంటే ధనాత్మక విచలనాన్ని ప్రదర్శించేటువంటి ద్రావణాలు ఏవైతే ఉన్నాయో అవి కనిష్ట ఐజోట్రోఫిక్ మిశ్రమాలను ఏర్పరుస్తాయి. వీటిలో రెండవ తరగతికి చెందినటువంటి ద్రావణాలలో ఎక్కడది రెండవ తరగతికి చెందినటువంటి ద్రావణాలను మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఎలా తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం, ఇది ఏ, ఇది బి, ఇది బి
ఇప్పుడు రెండవ తరగతికి చెందినటువంటి ద్రావణంలో బాష్పపీడన వక్రము ఒకనొక సంఘటన వద్ద, బాష్పపీడన వక్రము ఒకనొక సంఘటన వద్ద గరిష్ట బాష్పపీడనాన్ని అనగా కనిష్ట బాష్పీభవన స్థానాన్ని ప్రదర్శిస్తుంది. కనిష్ట బాష్పీభవన స్థానాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. కనిష్ట బాష్పీభవన స్థానం ప్రదర్శిస్తుంది. దాన్నే పటంలో ఏ విధంగా చూపిస్తామంటే ఏఎఫ్బి, ఏఎఫ్బి అంటే ఇక్కడ దీనిలో ఎఫ్ అనేటువంటిది బాష్పీభవన స్థానాన్ని సూచించును. ఎఫ్ అనేది అంటే ఎఫ్ అనే బిందువు మనకి ఈ బాష్పీ కనిష్ట బాష్పీభవన స్థానాన్ని సూచిస్తుంది. ఇది కనిష్ట బాష్పీభవన స్థానాన్ని ఎఫ్ సూచిస్తుంది. కనిష్ట బాష్పీభవన స్థానము, కనిష్ట బాష్పీభవన స్థానాన్ని మనకి ఎఫ్ అనేది సూచించడం జరుగుతుంది. రైట్. అయితే దీనికి ఎగ్జాంపుల్ గా ఇతర ఆల్కహాల్ ప్లస్ బెంజీన్ సొల్యూషన్స్, ఇతర ఆల్కహాల్ ప్లస్ బెంజీన్, ఇతర ఆల్కహాల్ బెంజీన్ మనం తీసుకుంటాం. ఇక్కడ ఇతర ఆల్కహాల్ యొక్క బాష్పీభవన స్థానం కనుక మనం చూసుకున్నట్లయితే ఇతర ఆల్కహాల్ బాష్పీభవన స్థానము ఇతర ఆల్కహాల్ బాష్పీభవన స్థానము మనకి 78.3 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే విధంగా మనకి బెంజీన్ యొక్క బాష్పీభవన, బెంజీన్ యొక్క బాష్పీభవన స్థానం తీసుకుంటే 80 డిగ్రీ సెంటీగ్రేడ్. రైట్. నెక్స్ట్ బెంజీన్ మరియు ఇథైల్ ఆల్కహాల్ యొక్క మిశ్రమం యొక్క, బెంజీన్ మరియు ఇథైల్ ఆల్కహాల్ యొక్క మిశ్రమం యొక్క బాష్పీభవన స్థానం కనుక మనం చూసుకున్నట్లయితే మనకి 67.3, 80.2 ఆ రెండింటి యొక్క మిశ్రమం యొక్క బాష్పీభవన స్థానము 67.8 డిగ్రీస్ సెంటీగ్రేడ్. ఈ వాల్యూనే మనం ఎఫ్ గా తీసుకుంటాం. అంటే కనిష్ట బాష్పీభవన స్థానము, కనిష్ట బాష్పీభవన స్థానము. రైట్. దీన్ని కనిష్ట బాష్పీభవన స్థానంగా మనం తీసుకున్నాం. రైట్. వీటినే కనిష్ట జియోట్రోఫిక్ మిశ్రమాలని. నెక్స్ట్ చివరిగా జియోట్రోఫిక్ మిశ్రమాలు, మూడవది జియోట్రోఫిక్ మిశ్రమాలు. జియోట్రోఫిక్ మిశ్రమాలు, జియోట్రోఫిక్ మిశ్రమాలు కనుక మనం చూసుకుంటే ఆదర్శ ద్రావణాలు ఈ మిశ్రమాలను ఏర్పరుస్తాయి. ఏమర్పడతాయి? ఆదర్శ ద్రావణాలు, ఐడియల్ సొల్యూషన్స్. ఆదర్శ ద్రావణాలు ఈ మిశ్రమాలను ఏర్పరుస్తాయి. చూస్తుంటే
P is equal to PA plus PB. ఆదర్శ ద్రావణం అనేవి ఏంటంటే ఈ విధంగా వీటిని ఏర్పరుస్తాయి. అయితే మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఈ పటంలో ఇది మూడు ఒకటి రెండు F D C E B A రైట్ పటంలో మూడవ తరగతి వక్రము ఈ మిశ్రమాలను గురించి తెలియజేస్తుంది. ఇది మూడవ తరగతి వక్రం అంట. ఇక్కడ ఎటువంటి వక్రం ఎటువంటి మనకి కర్వ్ లేకుండా స్ట్రైట్ లైన్ రావడం వలన ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ పిబి, పీ ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ పిబి కింద మనం తీసుకుంటాము. ఇది మూడవ తరగతికి చెందినటువంటి ఈ వక్రము దీన్ని చూపిస్తుంది. దీనికి ఇథనాల్ ప్లస్ వాటర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. ప్లస్ వాటర్ ఎగ్జాంపుల్ వచ్చి ప్లస్ వాటర్ సిటీఓ ప్లస్ వాటర్ తీసుకుని జియోట్రోఫిక్ మిశ్రమాలను వివరించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవి జియోట్రోఫిక్ మిశ్రమాలు. నెక్స్ట్ నెక్స్ట్ రెండవది ఫస్ట్ కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్ చూసాం, రెండవది పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్. పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ అంటే పాక్షిక మిశ్రణీయ ద్రావణాలు. పాక్షిక మిశ్రణీయ ద్రావణాలు పాక్షిక మిశ్రణీయ ద్రావణాలు రైట్. పాక్షిక మిశ్రణీయ ద్రావణాలు అంటే మనం చూసుకుంటే అధిక సంఖ్యలో ద్రవాలు ఒకదానితో ఒకటి పరిమిత పరిమాణంలో కలిస్తే, అంటే అధిక సంఖ్యలో ద్రావణాలు అనేవి ఒకదానితో ఒకటి పరిమిత పరిమాణంలో కలిస్తే వాటినే పాక్షిక మిశ్రణీయ ద్రవాలు అంటారు. పాక్షిక మిశ్రణీయ ద్రవాలు అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే అధిక సంఖ్యలో ద్రవాలు అంటే ఎక్కువ సంఖ్యలో తీసుకున్నటువంటి ద్రవాలు కనుక ఒకదానితో ఒకటి పరిమిత పరిమాణంలో అంటే మన ఒక సర్టెన్ నిష్పత్తి తీసుకుని వాటిని మనం ఒక దాంట్లో ఒకటి డిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే పరిమిత పరిమాణంలో కనుక వాళ్ళకి కలిసినట్లయితే వాటిని పాక్షిక మిశ్రణీయ ద్రావణాలు అని అంటారు. పాక్షిక మిశ్రణీయ ద్రావణాలని అంటారు. ఉదాహరణ కనుక మనం తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, అంటే పాక్షికంగా కరగడం అంటే ఏంటి, పూర్తిగా కరగకపోవడం, కరుగుతుంది అయితే కొద్ది మోతాదులో మాత్రమే కరుగుతుంది, దాన్నే పాక్షికంగా అంటే పార్షియల్లీ మిసిబుల్ అంటాం. పార్షియల్లీ మిసిబుల్ ఆర్ పార్షియల్లీ డిజాల్వ్ అని అంటాం. ఓకే రైట్. అయితే ఉదాహరణగా మనం తీసుకుంటే ఈథర్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఈథర్ అనేది నీటిలో పాక్షికంగా కరుగుతుంది, అంటే పూర్తిగా కరగదు. వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట, అంటే ఈథర్ తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు చేస్తాం, డిజాల్వ్ సాల్బిలిటీలో ఈథర్ తీసుకుని వాటర్లో డిజాల్వ్ చేస్తే కొద్ది మోతాదులో మాత్రమే కరుగుతుంది, అంటే పార్షియల్లీ డిజాల్వ్ అవుతుంది అక్కడ. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, అదేవిధంగా ఈథర్లో నీరు పాక్షికంగా కలుగుతుంది, నీటిలో ఈథర్ కూడా పాక్షికంగా కలుగుతుంది. నీటిలో ఈథర్ కూడా మనకి ఇది కూడా పాక్షికంగానే డిజాల్వ్ అవుతుంది. కాబట్టి ఈథర్లో 1.2% నీరు, నీటిలో 6.5% ఈథర్లు కలుగుతాయి. అంటే ఇక్కడ
పర్సంటేజ్ అంటే కొద్ది మోతాదులో తీసుకుంటే పరిమితంగా తీసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. అయితే అది ఒక వాల్యూ వద్ద అంటే ఒక 1.2% నీరు తీసుకుని ఈతర్లో డిజాల్వ్ చేస్తే అది కలుగుతుంది. అదేవిధంగా 6.5% ఈతరం తీసుకుని నీటిలో కలిపితే అప్పుడు కలుగుతుంది. కానీ మనం పరిమిత పరిమాణంలో తీసుకుని మనం చేయడం వలన అవి పార్షల్లీ డిస్కుల్ అవుతాయి, పార్షల్లీ డిజాల్వ్ అవడం అనేది జరుగుతుంది, పార్షల్లీ డిజాల్వ్ అవుతాయి అన్నమాట. అయితే సమాన ఘనపరిమాణం కలిగి ఉన్నటువంటి అంటే ఒకే వాల్యూంలో ఈతర్ని మరియు నీటి మిశ్రమాన్ని పరిక్షణాలకులో తీసుకుని బాగా సెట్ చేసినప్పుడు అంటే ఈతర్ని మరియు నీటిని ఒక పరిక్షణాలకులో టెస్ట్ ట్యూబ్లో తీసుకుని బాగా సెట్ చేసినప్పుడు బాగా సెట్ చేసి బాగా కలిపినప్పుడు రెండు ద్రవ ప్రావస్థలు ఏర్పడతాయి, రెండు ద్రవ ప్రావస్థలు ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమిటవి అంటే ఒకటి నీరు ఈతర్లు కరగడం వలన ఏర్పడిన ఆ రెండు ప్రవస్థలు ఎలా ఉంటాయంటే నీరు ఈతర్లో కరగడం వలన ఏర్పడినటువంటి ప్రవస్థ ఒకటి, నీరు ఈతర్లో కరగడం వలన. రెండవది ఈతర్ నీటిలో కరగడం వలన ఏర్పడినటువంటి ప్రావస్థ. టూ ఫేజెస్ అనమాట ఏర్పడతాయి అక్కడ. ఈతర్లో నీరు కరిగిన నీరు కరిగినటువంటి ప్రావస్థ ఒకటి, నీటిలో ఈతర్ కరిగినటువంటి ప్రావస్థ. ఇలా మనకు రెండు ప్రావస్థలు అనేవి ఏర్పడతాయి. ఒకదానితో ఒకటి సంతాచితలో ఉన్నటువంటి ఈ ద్రావణాలనే సంయుగ్మ ద్రావణాలు అని అంటారు. ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉన్నటువంటి ఈ ద్రావణాలనే సంయుగ్మ ద్రావణాలు అని అంటారు. సంయుగ్మ ద్రావణాలు ఎందుకని అంటారంటే టెస్ట్ ట్యూబ్ తీసుకుని దానిలో నీరు మరియు ఈతర్ రెండింటిని తీసుకున్నప్పుడు నీరు మరియు ఈతర్ రెండింటిని కూడా తీసుకున్నప్పుడు ఆ రెండు కూడా అందులో రెండు ప్రావస్థలు అనేవి ఏర్పడతాయి. ఆ రెండు ప్రావస్థలు ఏమిటంటే ఈతర్లో నీరు కలిగినప్పుడు ఏర్పడే ప్రావస్థ, రెండు నీరులో ఈత కరిగినప్పుడు ఏర్పడేటువంటి ప్రావస్థ. అంటే ఈతర్లో నీరు నీటిలో ఈతర కరిగినప్పుడు రెండు ప్రావస్థలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి సమతాస్థితిలో ఉన్నటువంటి ద్రావణాలు అవడం వలన వీటిని సంయుగ్మ ద్రావణాలు అని అంటారు. సంయుగ్మ ద్రావణాలు అని అంటారు. ఓకే, కాబట్టి వీటిని పాక్షిక మిశ్రణీయ ద్రావణాలను మనం ఈ విధంగా వివరించడం అనేది జరుగుతుంది. రైట్, నెక్స్ట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్, సందిగ్ధ ఉష్ణోగ్రత. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటాం మనం దీన్ని. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటే ఏమిటి చూస్తే మొదటిగా దీని యొక్క డెఫినేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే పాక్షిక మిశ్రణీయ ద్రావణాలు పూర్ణ మిశ్రణీయ ద్రావణాలుగా మారతాయో, అంటే పాక్షిక మిశ్రణీయ ద్రావణాలు పూర్ణ మిశ్రణీయ ద్రావణాలుగా మారడానికి ఒక ఉష్ణోగ్రతను మనం అందించాలి. అది ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే అవి మారుతున్నాయో ఆ ఉష్ణోగ్రతనే సందిగ్ధ ద్రావణి ఉష్ణోగ్రత, సందిగ్ధ ద్రావణి ద్రావణ ఉష్ణోగ్రత అని అంటారు. సిఎస్టీ అంటారు, షార్ట్ గా దీన్ని ఏమని పిలుస్తామంటే సిఎస్టీ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. పీజీలో కూడా ఉంటాయి ప్రాక్టికల్స్, ఫిజికల్ కెమిస్ట్రీలో.
అంటే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత కనుక మనం చెప్పాలి అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే పాక్షిక మిశ్రణీయ ద్రావణాలు పూర్ణ మిశ్రణీయ ద్రావణాలుగా మారతాయో ఆ ఉష్ణోగ్రతనే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అని అంటారు. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అని అంటారు. అయితే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతను బట్టి ద్రవ యుగ్మాలను మూడు రకాలుగా వర్గీకరించారు. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతను బట్టి ద్రవ యుగ్మాలను మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అది మొదటిది గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. రెండవది కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత, కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. మూడవది గరిష్ట మరియు కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. గరిష్ట మరియు కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. రైట్. గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత, కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత, గరిష్ట మరియు కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. హైయెస్ట్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, లోయెస్ట్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, రెండు హైయెస్ట్ అండ్ లోయెస్ట్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, ఈ మూడు గురించి మనం కూలంకషంగా నేర్చుకున్నట్లయితే ఇది ఎస్ఏకి అడగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం.